సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఓ ప్రక్క డీలిమిటేషన్ బెంగ, మరో ప్రక్క పెరుగుతున్న ఆశావాదుల పోటీ. రామగుండంలో మారుతున్న రాజకీయ పరిణామాలపై స్పెషల్ స్టోరీ. ఏదో ఒక స్థానం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఖాయం. సిటీ న్యూస్ లో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కోరుకంటి చందర్ స్పష్టీకరణ. సంక్రాంతి పర్వదినాన సందర్శకులతో కిక్కిరిసిన టైటానిక్ ఎగ్జిబిషన్. వివరాల్లోకి వెళ్తే, రామగుండంలో రాజకీయ నాయకులకు బ్రేక్ వేస్తున్న డీలిమిటేషన్ బెంగ ఇక లేనట్లుగానే కనబడుతున్నాయి. ఫిబ్రవరి నెలలో జరగనున్న బడ్జెట్ సమావేశంలో నియోజకవర్గాల పునర్విభజన క్లియర్ కట్ కానుంది. అయితే ఒకవేళ పునర్విభజనకు మోడీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే, నియోజకవర్గాల కేటాయింపు బార్డర్ల పరిశీలన చేయాలంటే సమయం కావాల్సి ఉంటుంది. కాబట్టి దాదాపుగా ఈసారి పునర్విభజన లేనట్లు అనుకోవాలి. ఇది కనుక క్లియర్ అయితేనే రామగుండంలో రాజకీయ వాతావరణంపై ఒక అంచనా వేసే అవకాశం ఉంటుంది. క్యాడర్ పుష్కలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సైతం ఈసారి రామగుండంలో చేతి గుర్తును గెలిపించుకోవాలన్న సంకల్పంతో పక్కా ప్లాన్ను రచించుకుంటుంది. ఇక అధికార టీఆర్ఎస్లో సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు మరో ముగ్గురు నలుగురు టికెట్ కోసం పావులు కదుపుతున్నారు. అదే టీఆర్ఎస్కు చెందిన మరో నాయకుడైతే, టికెట్ ఈసారి నాదే, ఆల్రెడీ డిక్లేర్ అయిందంటూ ప్రజలకు దగ్గరయ్యేందుకు విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, తీరును చూస్తే టీఆర్ఎస్లో టికెట్ కోసం ఎంత పోటీ పడుతుందో అర్థమవుతుంది. అయితే ఇప్పటికే సీఎం కేసీఆర్ సిట్టింగ్లకే టికెట్లు కన్ఫామ్ అన్నట్లు సంకేతికాలు పంపించిన విషయం విదితమే. అయినా కేసీఆర్ మరో కోణంలో అందరిపై రహస్య నివేదికను తెప్పించుకున్నట్లుగా ప్రచారం జరగడం మరో కొస మెరుపు. బీజేపీ సైతం ఈసారి రామగుండంలో విజయకేతనం ఎగురవేసేందుకు తమదైన శైలిలో ప్లాన్ చేసుకుంటుంది. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నాయకులు హోరాహోరీగా పోటీ పడుతున్న నేపథ్యంలో ఫిబ్రవరి నెలలో జరగనున్న బడ్జెట్ సమావేశంలో పునర్విభజనపై ఒక క్లియరెన్స్ వచ్చిన తరువాత రామగుండంలో సాధారణ ఎన్నికల జాతర మొదలు కానుందన్నమాట. గోదావరి కణిలో నూతనంగా నిర్మించబడనున్న అతిపెద్ద వన్ టౌన్ పోలీస్ స్టేషన్ భవనానికి భూమి కొరత ఏర్పడింది. ఇంతకుముందు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో నూతన భవనాన్ని నిర్మించుకునేందుకు అంతా సిద్ధం చేయగా, ఆ భూమిలో ఎలాంటి కట్టడాలు చేయొద్దంటూ, ఆ భూమి నాదంటూ ఓ వ్యక్తి కోర్టుకు పోవడంతో సమస్య తలెత్తింది. అయితే కొత్తగా టీబీజీకేఎస్ కార్యాలయం ఆవరణలో స్థల పరిశీలనకు వచ్చిన పోలీసులను టీబీజీకేఎస్ నాయకులు అడ్డుకున్నారు. తమకు ఎలాంటి సమాచారం లేకుండా టీబీజీకేఎస్ కార్యాలయం ఆవరణలో స్థల పరిశీలన చేయడం సరైంది కాదన్నారు. దశాబ్దాల కాలం ఫలితంగా కరాటే డో విద్యను అంతర్జాతీయ ఒలింపిక్ క్రీడగా గుర్తింపు లభించింది. ఈ మేరకు అంతర్జాతీయ ఒలింపిక్ కరాటే డో కమిటీ కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి కనికి చెందిన కరాటే మొండయ్యతో పాటు షిహాన్ సంపత్, వసంత్ కుమారులు బ్లాక్ బెల్ట్ నాందన్లో 7వ డిగ్రీ సర్టిఫికెట్ను గ్రౌండ్ మాస్టర్ శ్రీనివాస్ చేతుల మీదుగా అందుకొని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ మన్ననలను పొందారు. తనకు లభించిన గౌరవంతో భవిష్యత్తులో మరింత యువతకు కరాటే రంగంలో శిక్షణ ఇవ్వనున్నానని కరాటే ముండయ్య మీడియాతో వెల్లడించారు. మరిప్పుడు అంతర్జాతీయ ఒలింపిక్ అసోసియేషన్
కరాటే ధోను గుర్తించి మనకు మన ఆల్ ఇండియా కరాటే అసోసియేషన్కు గుర్తింపు తీసుకున్నారు. దాని ద్వారా ఆ పద్ధతిలో ఇప్పుడు సర్టిఫికెట్స్ కూడా వ్యాలిడ్ ఫోర్స్ సర్టిఫికెట్గా గుర్తింపు వచ్చింది. 2000లో ఒలింపిక్లో ఆడబోయే అటువంటి కరాతే ఒలింపిక్లో కూడా పార్టిసిపేట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కష్టపడి ప్రాక్టీస్ చేసినట్టయితే సాధ్యం కానీ ఏమీ లేదు. అందరూ మరి ప్రాక్టీస్ చేస్తూ ఇది చేయవలసిందిగా కోరుకుంటూ, బ్లాక్ బెల్ట్స్ ఇప్పుడు నేషనల్ మొన్న ఏది 14th నాడు జనవరి 14th నాడు సో మాకు ఢిల్లీలో మనది కలకత్తాలో నేతాజీ ఇండోర్ స్టేడియంలో బ్లాక్ బెల్ట్ 7th డిగ్రీ ఫోర్స్ అథారిటీ నుంచి మాకు ఫోర్స్ కరాటే ప్రెసిడెంట్ అయిన శ్రీ త్యాగరాజన్ గారు, మా మాస్టర్ శ్రీనివాసన్ గారు, సో మన తెలంగాణ కరాతే దో అసోసియేషన్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు, వీళ్ళందరి ముందు మాకు వాళ్ళందరి ద్వారా మాకు మరి అది కరాటే త్యాగరాజన్ ప్రెసిడెంట్ గారు అయిన ఇండియా ప్రెసిడెంట్ అయిన త్యాగరాజ్ గారితో చేతుల మీద మాకు దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇప్పుడు మేము ఎంతోమందికి దీని ద్వారా ప్రతి ఒక్కరూ దీని కరాతేలకు నైపుణ్యత ఇచ్చి ఇంట్రెస్ట్గా నేర్చుకున్నట్టయితే వాళ్ళు అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంటారని. ఎన్నికల సమయంలో ఏ రాజకీయ పార్టీలోనైనా ఆశావాదులు పెరగడం సహజమంటున్నా టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కోరుకంటి చందర్. అయితే డీలిమిటేషన్ అయినా కాకపోయినా రామగుండం లేదా గోదావరి అని ఏదో ఒక స్థానం నుండి ఎమ్మెల్యేగానైతే పోటీ చేయడం ఖాయమని ఆయన సిటీ న్యూస్తో వెల్లడించారు. రామగుండంలో మారబోతున్న రాజకీయ పరిణామాలపై మనతో మాట్లాడేందుకు టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కోరుకొని చంద్ర సిద్ధం ఉన్నారు. చంద్ర గారు చెప్పండి, దాదాపు అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు రామగుండంలో బాగా వేస్తున్న నేపథ్యంలో మారుతున్న రాజకీయ పరిణామాలపై ఒక సీనియర్ నాయకునిగా మీ అభిప్రాయం? జనరల్గా ఎన్నికలు వస్తూ ఉన్నాయంటే ఎవరైనా ఎమ్మెల్యేగా ఆశ ఉన్నటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేగా పోటీ చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక మొదలైతారు. అంటే కార్యక్రమాలు తీసుకుంటూనే ఉంటారు. అట్లనే ఇప్పుడు రామగుండం కాన్స్టిట్యూన్సీ చూసినట్టయితే ఇప్పటికీ జరిగినటువంటి జరగబోయేది 3వ ఎన్నిక, అంటే 2009, 2014, 2019. ఈ 2019 సంబంధించినటువంటి ఎన్నికలలో పోయినసారి ఎన్నికలలో చూస్తే 27 మంది పోటీ చేశారు రామగుండం నియోజకవర్గం. రెండు, రేపటికి కూడా ఎంతమంది పోటీ చేస్తారు అనేటువంటి విషయం తెలియదు. కానీ ఈ ప్రాంతం ప్రజలు మాత్రం చాలా చైతన్యం కలిగినటువంటి ప్రజలు. ఎవరిని గెలిపించాలి, ఎవరు ప్రజలకు అందుబాటులో ఉంటారు, ఎవరు ప్రజా సేవ చేస్తారు అనేది ప్రజలు మంచి తీర్పు ఇచ్చేటువంటి ప్రజలు ఈ యొక్క రామగుండం నియోజకవర్గం. దాదాపు అందరు అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు రామగుండంలో పోటీ పడుతున్నప్పుడు కూడా ఫిబ్రవరి నెలలో జరగబోతున్న బడ్జెట్ సమావేశంలో కొంత ఈ పునర్విభజన ఉన్నది కాబట్టి కొంత బ్రేక్లు వేస్తుంది. అంటే ఫిబ్రవరి తర్వాత దాదాపు అన్ని పార్టీల నాయకులు ఒక స్టెప్ తీసుకునే అవకాశం ఎన్నికల విషయంలో. అదే టీఆర్ఎస్ సంబంధించిన నాయకులు పోటీ పడుతున్న నేపథ్యంలో రాజకీయ పరిణామాలు ఏ రకంగా ఉండబోతున్నాయి? పునర్విభజన జరిగి నియోజకవర్గ రిజర్వేషన్ మారితే వాళ్ళకి సంబంధించినటువంటి అంచనాలు కూడా మారే అవకాశం ఉంటుంది. దాన్ని ఇప్పుడే మనము క్లియర్గా చెప్పలేము. ఎందుకు అనంటే ప్రస్తుతం ఇక్కడ జనరల్ కాన్ఫరెన్సీగా ఉన్నది. ప్రస్తుతం సోమవారి సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. నేను లాస్ట్ టైం ఇండిపెండెంట్గా కాంటాక్ట్ చేసిన 2330 సత్యనారాయణకి వస్తే నాకు 33,000 ఇలా నాకు కూడా వచ్చింది. అంటే జనరల్గా ఉన్నది కాబట్టి ఇప్పుడు జనరల్గా కాంటెస్ట్లు చేసేటువంటి అభ్యర్థులు చాలామంది ఇప్పటికే ప్రయత్నాలు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. తప్పకుండా నేను నా ఈ 4 ఏళ్ల కాలంలో ఓడిపోయిన తర్వాత కూడా పూర్తి ప్రజా జీవితం ప్రజల మధ్యలోనే ఉన్నాం. దాదాపుగా మనం ఇంతమంది పోటీ పడ్డప్పుడు కూడా సిట్టింగ్ ఉన్నవారు ఎవరు కూడా వదిలిపెట్టే ప్రసక్తి ఉంది ఎక్కడైనా కూడా. అంటే ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ తరఫు నుండి ఒక నాయకుడు ఇప్పటికే టికెట్ నా జేబులో ఉందని చెప్పుకుంటూ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పరిస్థితి రాజకీయ పరిణామం కేసీఆర్ గారు నిర్ణయం ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో చెప్పలేనటువంటి పరిస్థితి. వాస్తవంగా 2009లో నేను ఓడిపోయిన తర్వాత మహాకూటమి అభ్యర్థిగా ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జ్లుగా బాధ్యులను ప్రకటించారు కేసీఆర్ గారు. 2014 ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకొని చెందరని ప్రకటించారు. నేను ఇప్పటికి పేపర్ కట్టింగ్ చూపిస్తా అప్పటి పరిస్థితి. అంటే
కేసీఆర్ గారు ఎప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది వాస్తవంగా తెలియనటువంటి విషయం. పునర్విభజన జరిగినప్పుడు కూడా రామగుండం నుండి అయితే పూడేసే అవకాశం ఉంటుంది, జరగకపోయినా మన ఈ గోదావరికి వెళ్ళినా పూడేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ రాజకీయ భవిష్యత్తు ఏ రకంగా ఉంటుంది? నేను తప్పకుండా వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యే పోటీ చేయడానికి నేను ఆల్రెడీ ప్రజలలో తిరుగుతున్నాను. ప్రజలు తప్పకుండా నేను నా స్థాయిలో నేను ఒక 2 సార్లు ఎన్నికలలో ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని, ఆనాడు మహాకూటమి అభ్యర్థిగా పోటీ చేసిన సందర్భంలో ఓడిపోయిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమంలో 45 రోజులు జైల్లో ఉన్న, 150 కేసుల వరకు భరించిన, అన్ని కూడా సర్వమొట్టి కూడా ఉద్యమాన్ని నడిపించడం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా ఫుల్ క్యాడర్ కలిగి ఉండి ఈసారి ఖచ్చితంగా రామగుండంలో జెండా ఎగరవేయాలనే సంకల్పంతో ముందు పోతున్న నేపథ్యంలో బీజేపీ పార్టీ కూడా మోడీ బొమ్మ పెట్టుకొని ప్రచారం చేస్తున్న నేపథ్యంలో మీకు ఏ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా టీఆర్ఎస్ అధిష్టానం నుండి ఒక గ్రీన్ సిగ్నల్ లేకపోవడం మూలంగా ప్రజల్లో దగ్గర పోయినా కూడా అంతకుముందున్న ఆధారణ ఇప్పుడు లభిస్తుందని నమ్మకం ఉందా? తప్పకుండా. నాకు పోయినసారి 33,000 మంది ప్రజలు, వాళ్ళందరూ కూడా ఓటరు వాళ్ళు దేవులు నిజంగా చెప్పాలంటే, కోరికట్టు చెందారు. అంత అన్ని నియోజకవర్గాలలో కేసీఆర్ పూర్తి స్థాయిలో హవా నడిచినటువంటి పరిస్థితి. రాజకీయంగా చెప్పుకోవాలంటే ఇప్పటికే కొంత ఇక్కడ మక్కాన్ సింగ్ కాంగ్రెస్ పార్టీలోకి రాకముందు కోరికం చెందరు కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నట్టు జరిగిన ప్రచారం ఏమైనా బ్రేక్ కొట్టిందండి? టీఆర్ఎస్ పార్టీ టికెట్ వస్తుందా నీకు రాదా, రాకపోతే కాంగ్రెస్ పార్టీలోకి రావాలని చాలామంది నాయకులు నన్ను ఆహ్వానించారు. కానీ నేను వాళ్ళందరికీ కూడా చెప్తున్నా, నాకు తప్పకుండా ఈసారి టీఆర్ఎస్ పార్టీ నుండి అవకాశం ఇస్తారు కావచ్చు. నేను వేచి చూస్తున్నా. నేను పోయినసారి ఇండిపెండెంట్గా పోటీ చేసిన టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళే నేను ఆశిస్తున్నా అని చెప్పేసి వాళ్ళకి చెప్పి వాళ్ళు అడిగితే కూడా నేను అట్లనే దాన్ని రిజెక్ట్ చేసిన. వాస్తవంగా చాలామంది అనుకున్నారు మా టీఆర్ఎస్ పార్టీలో కూడా నాయకులు అందరూ కూడా మా ఎవరైతే వేరే నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏ అన్న కాంగ్రెస్లోకి వెళ్తుండ అనేది కూడా చాలా ప్రచారం చేసారు. చేరిన తర్వాత వాళ్ళు చేసిన ప్రచారం కూడా అయిపోయింది, అంటే అడిగినరు లే, వాస్తవంగా అడిగినరు. అడిగినప్పుడు కూడా నేను చెప్పిన కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఇంకా అటువంటి నిర్ణయాలు ఇప్పుడు తీసుకునేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు అంటే నాకు టీఆర్ఎస్ పార్టీలో నాకున్నటువంటి ఆధినాయకత్వం అందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి 20-30 మంది ఎమ్మెల్యేలు, ఉన్నటువంటి 5-6 మంత్రులు, ఉన్నటువంటి కేసీఆర్ దగ్గర నుంచి మొదలుకొంటే మాత్రం ఇతరులకు ఇచ్చే అవకాశం అయితే చాలా తక్కువ. ఇలాంటి నేపథ్యంలో మీరు ఎట్లా ప్రిపేర్ అవుతారు? సిట్టింగులకు ఇచ్చే పరిస్థితి ఉంటుందా ఉండదా అనేది సార్ కేసీఆర్ గారు కూడా లాస్ట్ మీటింగ్లో చెప్పినారు. ఎవరికి టికెట్ వస్తుంది అనేది ఎట్లనేది ఇవ్వదు. కానీ నేను టికెట్ విషయంలోనే వెయిట్ చేస్తున్నాము. పార్టీ నుంచి వెళ్ళి మనకు ఏం అవకాశం ఉంటుందా లేదా అనే దాని తర్వాత నేను నిర్ణయం తీసుకుంటాను తప్పకుండా. ఇంకోటి కూడా ఈ సన్మానాలు సత్కారాలు సేవా కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరయ్యే అవకాశం నేను భావిస్తుంది కదా, అది సాధ్యమైందా? సన్మానాలు ఏం చేసింది ఎవరు లేదు. వాస్తవంగా చాలామంది వేరే నాయకులు సన్మానాలు చేస్తున్నారు. సన్మానాలు సత్కారాలకు సంబంధించి నేను పర్టికులర్గా నేను చేసినటువంటి సన్మానం 740 మంది టీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి 2001 నుంచి వెళ్ళి తెలంగాణ ఫార్మేషన్ 2014 వరకు ఇప్పటి వరకు కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ ఉద్యమ కళ రాష్ట్ర కళ సాకారం అయింది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎటువంటి పదవులు రాలేదు. ఒక్కరిద్దరికి పదవులు రావచ్చు, పదవులు రానటువంటి వాళ్లకు తప్పకుండా వచ్చిరు సత్కారంగా. ఆ రోజు నేను ఒక మెసేజ్ పెడితే 100 మంది వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. నాయకులకు తప్పకుండా నా వంతు బాధ్యతగా సన్మానం చేయాలనేటువంటి ఆలోచన కొద్ది టీఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి 740 మందికి శ్రీ మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో ఒక కార్యక్రమం చేసినాను. తర్వాత రెండో కార్యక్రమము ఈ ప్రాంతంలో ఉద్యమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి వాళ్ళకి, మేమందరము నిరాహార దీక్ష శిబిరం కేసీఆర్ అమర నిరాహార దీక్ష చేసిన సమయంలో మేము దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు అక్కడ అందరూ కూడా అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఇక్కడ మన కార్మిక సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళు, అన్ని వ్యాపార సంబంధించిన కార్మిక సంబంధించినటువంటి వాళ్ళు అందరూ కూడా వచ్చి మద్దతు తెలిపినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వాస్తవంగా మేము ఏం చేయలేకపోయాం, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏం చేయలేకపోయాం. అందుకోసమే చిరు జ్ఞాపికగా కేసీఆర్ ఆలోచనలో కోరికం చెందని ఒక కార్మిక నాయకుడిగా చేయాలనే ఒక ఆలోచన ఉన్నట్టుగా జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో టీబీజీ కేసులో నాయకత్వం వహించే అవకాశం ఉందని
నాకు అటువంటిది సమాచారం లేదు. నేను కార్మికులకు సేవ చేయడానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను కదా. ఈ ప్రాంతంలో ఉన్న కేసీఆర్ గురించి ఈ టీపీజీ కేసు నాయకత్వంలో కొనసాగాలంటే మీ ఆలోచన ఆలోచిస్తాం మా నాయకులు అందరూ కార్మిక వర్గానికి సేవ చేయడం కోసమే నేను ఉన్నాను. కేసీఆర్ పిలిచి ప్రత్యేకంగా చందర్ నువ్వు ఈ పదవిని తప్పకుండా చేపట్టాల్సిందే అన్నప్పుడు నేను ఇంకా వేరే ఆలోచించడేముంటుంది. ఓకే, దాదాపుగా అంటే డీలిమిటేషన్ అయినా కాకుండా కోరకం చందర్ రామగుండం బరిలో ఉండడం ఖాయమనే సంకేతాలు ఇస్తున్నారు. 100% నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, దాంట్లో సందేహం లేదు. ఎందుకు అని అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యమకారులకు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు, ఈ ప్రాంతంలో ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా నా వంతు బాధ్యతగా నేను వాళ్ళకి సేవ చేయాల్సినటువంటి బాధ్యత నా మీద. చివరే చెప్పండి, దాదాపుగా మీరు ఉద్యమంలో కొంత అనుభవం ఉన్న వ్యక్తి చెప్పండి, వారసత్వ ఉద్యోగాల విషయంలో కారుణ్య ఉద్యోగాల పేరు మీద ఇస్తానన్న కేసీఆర్ ఇప్పటి వరకు ఇవ్వలేదు కాబట్టి ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఉంటుందా ఉండదా? తప్పకుండా కారుణ్య నియామకాలు కానీ తర్వాత ఇంకా ఇది పేరు మార్పిడి విషయం కానీ తర్వాత ఇండ్లకు సంబంధించినటువంటి విషయం కానీ కేసీఆర్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటాడు. కార్మికులకు ఇచ్చినటువంటి మాట కేసీఆర్ గారు తప్పకుండా నిలబెట్టుకుంటారు అని అయితే నేనైతే భావిస్తున్నాను. ఎన్నికల సమయం దగ్గర పడుతుందంటే ఏ పార్టీలో నాయకులైనా ఖచ్చితంగా టికెట్ ఆశించడం సహజమేనని ఇప్పుడు మనకు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కోరుకొని చంద్ర స్పష్టం చేస్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో డీలిమిటేషన్ అయినా కాకపోయినప్పుడు కూడా రామగుండం బరిలో ఖచ్చితంగా ఉండే తీర్థానని చంద్ర చెప్తున్న నేపథ్యంలో చంద్ర రాజకీయ భవిష్యత్ ఏ రకంగా ఉండబోతుందో వేచి చూద్దాం. కెమెరామెన్ శ్రీకాంత్ గౌడ్తో సత్యం సిటీ న్యూస్ గోదావరికని. గోదావరికని ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్లో వెలిసిన టైటానిక్ ఎగ్జిబిషన్ అందరికీ ఆహ్లాదాన్ని ఆనందాన్ని పంచుతూ విశేషంగా ఆకట్టుకుంటుంది. సంక్రాంతి సెలవులు కావడంతో విద్యార్థులు, ఉద్యోగస్తులు పిల్లాపాపలతో కలిసి కుటుంబ సమేతంగా కలిసి రావడంతో సోమవారం ఎగ్జిబిషన్ ప్రాంగణమంతా ఇసుకపోస్తే రాలనంత జనంతో కిక్కిరిసిపోయింది. ఎగ్జిబిషన్ను సందర్శించుకునేందుకు వేలాదిగా సందర్శకులు తరలిరావడంతో 1 కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. టైటానిక్ షిప్ ముఖ్యద్వారంతో అందరినీ ఆకర్షిస్తుంది ఎగ్జిబిషన్. చల్లని సాయంకాలం వేళ ఎగ్జిబిషన్కు వచ్చిన వారందరికీ ఆహ్లాదాన్ని పంచుతూ అందరిలో ఆనందాన్ని నింపుతుంది. ఎగ్జిబిషన్కు వచ్చిన సందర్శకులకు ఢిల్లీ అప్పడాలు, సిమ్లా మిర్చి, స్వీట్ కార్న్, చాట్ బండార్ లాంటి తినుబండారాలతో పాటు విహరించడానికి జాండ్విల్, కొలంబస్ బ్రేక్ డ్యాన్స్, రోలన్ కాస్ట్ సొలంబో, రోలర్ డ్రాగన్తో పాటు కొత్తగా రోబోటిక్ డైనోసర్ షో, సెల్ఫీ ఫోటో షో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అలాగే చిన్నపిల్లల కోసం వాటర్ బోట్ డ్రైవింగ్, గుర్రపు స్వారీ పిల్లలను సైతం టైటానిక్ ఎగ్జిబిషన్ ఆకట్టుకుంటుంది. సోమవారం పండగ రోజు కావడం, రద్దీ ఎక్కువగా ఉండటంతో సందర్శకులు ఒక్కో ఐటెం ఎక్కి తిరగడానికి దాదాపు అరగంట పాటు క్యూలో నిలబడాల్సి రావడంతో కొంతమంది అన్ని ఐటెంను తిరగకుండానే వెనుకు తిరిగి రావడం కానవచ్చింది. కాగా ఎగ్జిబిషన్ చాలా బాగుందని, మునుపటి కంటే ఈసారి చాలా కొత్తగా అనిపిస్తుందని సందర్శకులు చెబుతున్నారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో కొంత అసౌకర్యానికి గురైనా ఎగ్జిబిషన్ మాలో ఆహ్లాదాన్ని ఆనందాన్ని నింపిందని, మళ్ళీ మళ్ళీ రావాలని అనిపిస్తుందని సంతోషంగా చెప్పుకొచ్చారు. Thank you.
ఇక్కడ చాలా అన్ని బాగున్నాయి. మేము షాపింగ్ కూడా షాపింగ్ చేసాం. ఇయరింగ్స్ అవన్నీ చైన్ పిల్లి కానీ అవన్నీ బాగున్నాయి. అవన్నీ ఎక్కి చాలా ఎంజాయ్ చేసాం. అవి ఎక్కలన్నీ కొలంబస్ మంచిగా మేము అందరం కలిసి వచ్చాము. మా అన్నయ్య వాళ్ళతో వాళ్ళ వెళ్ళతో అందరితో వచ్చాము. అన్ని బాగున్నాయి. లాస్ట్ దానికన్నా ఈసారి చాలా బాగా ఉంది. టైడర్ దిక్ చాలా చాలా బాగుంది. అన్ని బాగున్నాయి. చాలా ఎంజాయ్ చేసాం. కొత్త ఉంది. చాలా ఎంజాయ్ చేసాం. లాస్ట్ దానికన్నా ఈసారి బాగా ఎంజాయ్ చేసాం. మునుపెన్నడు లేని విధంగా 30 పార్టీలతో కలిసి హైదరాబాదులో బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్గా ఏర్పడబోతుందని ఆఫ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు టీమాస్ ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం కని అంబేద్కర్ భవనంలో బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు వివిధ పార్టీల నాయకులు మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన ఒక పెద్ద సమావేశం జరగబోతుందని, ఆ సమావేశంలోనే బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఆవిష్కృతం అవుతుందని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఇంకా అభివృద్ధి జరగకపోవడంపై బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వంపై ఎలాంటి పోరాటాలు చేయాలో ఆ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నామని చెప్పుకొచ్చారు. ఈ నెల 25న సమావేశానికి అందరూ తరలి రావాలని కోరారు. మొదటిసారి ఒక 30 పొలిటికల్ పార్టీస్ హైదరాబాద్లో కలిసి బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్, బహుజన్లు అంటే ఎస్సీ బీసీ మైనారిటీ అన్ని ఆర్గనైజేషన్ కలిసి, లెఫ్ట్ ఆర్గనైజేషన్ లెఫ్ట్ పొలిటికల్ పార్టీస్ కలిసి 25వ తారీఖు ఒక మేజర్ ఫ్రంట్ హైదరాబాద్లో ఇనాగురేట్ అవుతుంది. ఆ రోజు ఒక పెద్ద మీటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది. జరిగిన తర్వాత తెలంగాణలో ఏమవుతుంది దాని గురించి మాట్లాడి, తెలంగాణ వచ్చిన తర్వాత ఏమాత్రం అభివృద్ధి లేదు కాబట్టి ఈ బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ ఎమర్జ్ అయ్యింది. ఆ రోజు జనవరి 25 రోజు పెద్ద మీటింగ్ పెట్టి ఈ ఫ్రంట్ ఇనాగురేట్ చేస్తున్నాం కాబట్టి మీరు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడ హైదరాబాద్ రావాలని కోరుతూ ఈ ఈ నాయకులు ప్రధానంగా బిఎల్ఎఫ్ 28 రాజకీయ పార్టీలతో ఏర్పడింది. ఎందుకంటే దీని అవసరం ఏముందని చెప్పి అభిప్రాయం కూడా ఉంటుంది. 40 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది, 4 సంవత్సరాలు టీఆర్ఎస్ పరిపాలించింది. ఇప్పటికీ బీజేపీ అధికారంలో కొనసాగుతుంది కేంద్రంలో. అంటే అధికార పార్టీలు అన్నిగా కూడా టీడీపీ కొద్ది రోజులు పరిపాలించింది. మన ఇదేది కూడా సామాజిక న్యాయాన్ని అమలు జరిగింది. తెలంగాణ సమగ్ర అభివృద్ధి ప్రాంతం కోసం ప్రత్యేక కృషి చేసినటువంటి పరిస్థితి. ఏమిటి సామాజిక న్యాయం అంటే సమాన ప్రాతినిధ్యం ఉండాలి, సమాన గౌరవం ఉండాలి. అట్లాగే అదే రకంగా రిజర్వేషన్ అమలు జరగాలి. అందుకని అది జరిగిన సమానత్వం ఇవి ఉన్నప్పుడు మాత్రమే సామాజిక న్యాయం తప్ప సామాజిక న్యాయం అని చెప్పేసి వాళ్ళ పాలకవర్గాలు చెప్పే మాట ఏంటంటే గొడ్డు కాసేటోళ్ళకి 4 గొడ్లు వేయడం, చేపలు పట్టేటోళ్ళకి 4 చేపల చెర్లు పోయడం, చెప్పులు పెట్టేటోళ్ళకి 1 లోన్ ఇవ్వడం. అంటే ఈ రకంగా కొన్ని చిన్న చిన్న సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసి ఇదే సామాజిక న్యాయం అని చెప్పి చెప్తారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 93% దళిత గిరిజన బడుగు బలగిన మైనారిటీ వర్గాలకు జనాభా. ఈ జనాభాకు సమాన ప్రాతినిధ్యం ఉందా? వాళ్ళ జనాభాను బట్టి రాజకీయాల్లో సమానత్వం ఉందా? సంపదలో వాటా ఉందా? మరి దేంట్లో సమానత్వం ఉంది? దేంట్లో సమాన వాటా ఉంది? సమాన గౌరవం ఎక్కడ ఉంది? సమాన రిజర్వేషన్ ఎక్కడ అమలు జరుగుతా? అందుకని ఈరోజు బిఎల్ఎఫ్ అగ్ర కులాల్లో ఉన్నటువంటి యొక్క పేదలకు కూడా రిజర్వేషన్ అమలు జరపాలని చెప్పేసి బిఎల్ఎఫ్ డిమాండ్ చేస్తారు. ఏర్పడ్డది టీమాస్ ఆధ్వర్యంలోని ఒక పొలిటికల్ ఫ్రంట్ ఏర్పడ్డది. అందులోనే తెలంగాణ లేబర్ పార్టీ కూడా ఉన్నది. కాబట్టి ఇలా అందరము మనస్తత్వాలు వేరైనా, భిన్నాలు వేరైనా, మతాలు వేరైనా, వర్గాలు వేరైనా, అభిప్రాయాలు వేరైనప్పటికీ కూడా శత్రువు బలంగా ఉన్నాడు కాబట్టి మరి ఇలా శత్రువును మనం ఓడించడం కోసం, కేసీఆర్ను ఓడించడం కోసం అందరం ఏకమైనము. అందులో అన్ని పార్టీలు ఉన్నాయి, 28 పార్టీలు ఉన్నాయి. అందులో ఇది ప్రధాన కేంద్రం. ఈ రాష్ట్రంలో ఉద్యమాలకు పుట్టిన గడ్డ ఈ తెలంగాణ, ఈ గోదావరి కానీ ఈ రాష్ట్రంలో విప్లవాలకు పుట్టిన గడ్డ ఇది.
కాబట్టి మనం ఇలా ఏ దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఊళ్ళ నుంచి పారిపోయాల్సి సింగరేణిలో పనిచేస్తున్నామో, ఏ రాజ్యాధికారం కోసం తరతరాల నుండి పోరాటం చేస్తున్నామో, సకల సమస్యలకు పరిష్కారమైనటువంటి రాజ్యాధికారం వస్తేనే ఆర్థికంగా రాజకీయంగా విద్యా ఉద్యోగ రంగాల సంస్కరణగా అభివృద్ధి చేద్దామని మహాత్ముడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు. ఆ జెండా ఏ జెండా మీద మనం పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి అలా మనం కుల మతాల జాతులకు అతీతంగా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజు, తెలంగాణ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గొర్రె రమేష్, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సభ్యుడు జి నాగయ్య, ఎంబీటీ రాష్ట్ర నాయకులు సాబిక్ అలీఖాన్, సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య, ఎంసీపీఐయు జిల్లా కార్యదర్శి కృష్ణారెడ్డి, టీమాస్ ఫోరం జిల్లా కన్వీనర్ వెల్పుల కుమారస్వామి, అంబేద్కర్ సంఘం నాయకులు మామిడిపల్లి బాపన్న, బొంకూరి మధు, ఉమామహేశ్వర్, ఏలేశ్వరం వెంకటేశ్వర్లు, నాదారి రాయమల్లు, ఎం వెంకటేశ్వర్లు, నాగలక్ష్మి, సరిత, ఎంఏ గౌస్ తదితరులు పాల్గొన్నారు. జనవరి 31, ఫిబ్రవరి 1-2 తేదీల్లో జరగనున్న మేడారం సమ్మక్క జాతరకు వెళ్లే భక్తుల కోసం గోదావరికని నుండి సరిపడు బస్సుల సౌకర్యం కల్పించాలని బీజేపీ శ్రేణులు ఇక్కడి ఆర్టీసీ అధికారులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కోల్బెల్టు ప్రాంతం నుండి అత్యంత భక్తి శ్రద్ధలతో సమ్మక్క సారలక్కకు మొక్కులు అప్పజేయడానికి ఇక్కడి నుండి వేలాదిగా తరలి వెళ్లే భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల వసతులు, సరిపడ బస్సుల సౌకర్యాన్ని కల్పించాలని కోరామని బీజేపీ నాయకులు సుల్వ లక్ష్మీనరసయ్య, కొండపర్తి సంజీవ్, చెన్నూరి రమేష్, లక్ష్మణ్ యాదవ్ తెలిపారు. ఈ నెల 31వ తేదీ నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరిగేటువంటి శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర సందర్భంగా మరి వెళ్ళేటువంటి జాతరకు వెళ్ళేటువంటి భక్తుల సౌకర్యార్థము గోదావరికని డిపో నుండి మరి ప్రత్యేకమైనటువంటి ముందస్తుగా బస్సులు నడిపించాలని కోరుతూ గోదావరికని డిపో మేనేజర్ గారిని కలవడం జరిగింది. వారు దానికి సానుకూలంగా స్పందించడం జరిగింది. మరి మేడారం జాతర సందర్భంగా మరి పిల్లలు, వృద్ధులు, వికలాంగులు వంటి వారు కూడా మరి జాతరకు వెళ్ళే సందర్భంలో మరి మహా జాతర సందర్భంగా బాగా రద్దీ ఉండేటువంటి మరి తరుణంలో ముందస్తుగా బస్సులు నడిపించడం వల్ల మరి ప్రయాణికులకు సుఖవంతమైనటువంటి సురక్షితమైనటువంటి ప్రయాణాన్ని ఆర్టీసీ వారు అందజేయాలని మేము భారతీయ జనతా పార్టీ వైపు నుంచి వెళ్ళి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మేడారం జాతర తర్వాత మరి గోదావరి కనులో జరిగేటువంటి 2వ అతిపెద్ద జాతర సందర్భంగా కూడా మరి తగు బస్సులను, బస్ సర్వీసులను నడిపించాలని కోరడం జరుగుతూ ఉన్నది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.